కామహారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మిలాదున్ నబీ పండగ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని కామహారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు రెడ్ క్రాస్ కామహారెడ్డి జిల్లా సెక్రటరీ రాజన్న వెల్లడించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ముస్లిం యువకులు మొదటిసారిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మాజీ జెడ్పీటీసీ గయాజుద్దీన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోషెట్టి సంజీవరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు సహావత్ అలీ, ముక్రం ఇజాద్, గఫార్ జలాలుద్దీన్లు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అందరూ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముస్లిం సోదరులు ఇంత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అనేది చాలా అభినందించనీయ విషయం. ఎందుకంటే ప్రస్తుత సందర్భంలో రక్తం అనేది దొరకకపోవడంతో రక్తదాన శిబిరాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఒక 3 రోజుల క్రితం మాజీ జెడ్పీటీసీ సభ్యులు గయాజుద్దీన్ ఫోన్ చేశారు, మరి ఎల్లారెడ్డిలో ఖచ్చితంగా పెట్టుకుందాము అని. అంటే అతి తక్కువ సమయంలోనైనా ఇంతమందిని గ్యాదర్ చేసి రక్తదాన శిబిరము ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా, ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన, కామారెడ్డి రక్తదాన సమూహం పట్ల ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఎవరికి ఎప్పుడు రక్తదాన శిబిరము ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా, ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో